ఆల్ టుగెదర్ వెల్కమ్ అండి. నమస్కారం, వెల్కమ్, హాయ్, వెల్కమ్. F2 తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి చేసిన యానిమేషన్ ఒక మూవీ, ఇది వాయిస్ ఇచ్చిన మూవీ. సో హౌస్ ఇట్, ఇద్దరికి వెల్కమ్ ఇలా మళ్ళీ చూద్దాం మాకు. సో దేర్స్ ఓన్లీ ఫన్ హియర్ అలా దీనిలో అని మాకు అనిపిస్తోంది. నేను ఫస్ట్ మీరందరూ కూడా థ్యాంక్ యూ. సో విక్టరీ వెంకటేష్ గారు, థ్యాంక్స్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ, ఇట్స్ ఎ ప్లెజర్. సో మీ కనెక్షన్ విత్ డిస్నీ అండి, ఇప్పుడే నేను నా కనెక్షన్ విత్ డిస్నీ చెప్పాను. చిన్నప్పటి నుంచి చూస్తున్నాను నేను డిస్నీని అండ్ ఇట్స్ మై ఫేవరెట్. అండ్ మీ కనెక్షన్ విత్ డిస్నీ? నో, అందరికిలాగే డిస్నీ ఫిల్మ్స్ ఆల్వేస్ బీన్ వెరీ క్లోజ్ టు ఎవ్రీబడి. పిల్లలు ఉన్నప్పుడు అన్ని సినిమాలు చూసాం, అన్ని యానిమేటెడ్ ఫిల్మ్స్. సో ఈసారి డిస్నీ వాళ్ళు జీని క్యారెక్టర్ పిలిచినప్పుడు ఐ వాజ్ రియలీ వెరీ థ్రిల్డ్ టు బి అసోసియేటెడ్ విత్ దెమ్. ఎందుకంటే ఒక అద్భుతమైన లైవ్ యాక్షన్ డ్రామా ఫిల్మ్ మన తెలుగు ప్రేక్షకులకి రావాలంటే, అండ్ ది ఆస్క్ మీ టు గివ్ ద వాయిస్ ఫర్ జీనీ. సో ఇట్ వాస్ క్వైట్ అ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. అండ్ ఇలాంటి సినిమా మన తెలుగు వర్షన్లో రావాలి, అందరు చూడాలని నేను ఐ గాట్ అసోసియేటెడ్ విత్ దెమ్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ బీయింగ్ అసోసియేటెడ్. దట్స్ నైస్ అండి. అంటే జీనీ అంటే నార్మల్గా విషెస్ ఇస్తూ ఉంటాడు, మీకు విషెస్ ఏమైనా తీసుకునే ఉన్నాయా, ఏమైనా కోరికలు ఉన్నాయా మీకు జీనీ ఎదురవుతాయి? అవన్నీ మీకెందుకు చెప్తానండి? మరి అదే ఫన్ కదా, మీకేమున్నాయో మీ మనసు. తప్పకుండా, ఐ మీన్ ఎవ్రీబడి వుడ్ లైక్ ద విషెస్ టు బి ఫుల్ఫిల్డ్ అండ్ టు ప్లే సచ్ ఎ క్యారెక్టర్. చాలా ఆనందంగా ఉండింది, ఎందుకంటే లైఫ్లో ఎవరికైనా విషెస్ ఫుల్ఫిల్ చేస్తే యూ ఫీల్ వెరీ గుడ్, బికాస్ యు ఆర్ గ్రాంటింగ్ ద విషెస్. సో ఈ సినిమాలో వరుణ్ విషెస్ అన్ని గ్రాంట్ చేస్తున్నాను. సో ఇట్స్ క్వైట్ హ్యాపీ. వరుణ్ గారు వెరీ లక్కీ యాక్చువల్లీ, ఎందుకంటే మీ విషెస్ గ్రాంట్ చేసేవాళ్ళు మీకు మీ ముందే ఉన్నారు కాబట్టి. సో హౌస్ ఇట్ అండి, హౌస్ ఇట్ ప్లేయింగ్ దిస్ రోల్? అలా దీన్ని త్రూ, ఫస్ట్ థింగ్, నేను చిన్నప్పుడు అలాదిన్ మూవీ చూడడం కానీ, ఐ యూస్డ్ ప్లే అలాదిన్, మోస్ట్ గేమ్ ఉండేది. సో ఐ వాజ్ రియల్లీ ఇన్ టు లాట్ ఆఫ్ దిస్ డిజీ సినిమా అన్ని చూసాను, మా చెల్లి నేను చిన్నప్పటి నుంచి గ్రో అప్. బట్ ఒక నా చైల్డ్హుడ్లో ఇంత మెమరబుల్ ఫిల్మ్కి నేను వాయిస్ లెండ్ చేయడం అనేది ఆ ఆపర్చునిటీ రావడం, ఐ ఫీల్ రియల్లీ లక్కీ. అంటే ఇట్స్ అక్కడ పైన స్టార్స్ ఉంటాయి తెలుసా, మనం ఏదనుకుంటే అవి గ్రాంట్ చేస్తూ ఉంటాయి, అందుకనే మంచి చేయాలి. లక్కీగా అనుకోలేదు కానీ అయినా అయింది. దట్స్ వండర్ఫుల్ వాయిస్ ఇవ్వడం కానీ, జస్ట్ సీ ది ఎంటైర్ మూవీ, అందరికన్నా ముందు నేను చూసాను డబ్బింగ్ చెప్పేటప్పుడు. ఇట్స్ ఫెనామినల్, ఇట్స్ వెరీ నైస్. I'm really looking forward. It's a different experience. You know, chat jet okati inga voice ivadam anedi it's a different thing, and I actually enjoyed the process. Cool, fantastic. Pandi, indulo em process meer enjoy chesaru the most? Because mem ippude trailer chusamandi, voice lo kuda manchi modulations unnai, humor undi, change undi, rakarakala unnai. So em enjoy chesaru, what was it? Because voice ivadam, meeru chesina cinema ki voice ivadam oka lekka, ila evaro chesina cinema ki voice ivadam maro lekka. అంటే జీనీ క్యారెక్టర్ వాయిస్ ఇవ్వటం అనేది ఒక చిన్న అద్భుతమైన ఎక్స్పీరియన్స్, ఎందుకంటే జీనీ క్యారెక్టర్ వాడు పర్సనాలిటీ ఈజ్ యూనో మెగ్నానిమస్ పర్సనాలిటీ, క్యారెక్టర్ విచ్ యూనో ఈజ్ లైక్ అ మెంటో టు హిస్ యూనో అలాదిన్, అండ్ అ పర్ఫెక్ట్ క్యారెక్టర్ టు లెర్న్ వాయిస్ టు. అండ్ ఐ వాస్ రియలీ హ్యాపీ, అండ్ ఇస్ ద ఫస్ట్ టైం ఇంకో క్యారెక్టర్ వాయిస్ ఇవ్వటం జరిగింది. అండ్ బిగినింగ్ కొంచెం కష్టంగానే అనిపించింది, ఎందుకంటే దర్ సో మచ్ మ్యాజిక్, సో మచ్ ఫన్ ఇన్ ద క్యారెక్టర్. And you know Will Smith, his body language is pretty crazy. I mean, he's quite wild, he's magical, and he's moving all the time. So chala fast untaru aina. So it took some time, but then I got into the character and really enjoyed the character. So I think mana telugu audience tappakunda baaga enjoy chestaru, and naaku koncham comedy cheyatam nisagane ishtam. And I mee cinema chuste tappakunda it's quite crazy. I mean తప్పకుండా, ఐ మీన్ క్యారెక్టర్ లోనే ఒక చిన్న యూనో థ్రిల్ ఉంది. అండ్ సో ఐ థింక్ ఎనీబడి యూనో వాంట్స్ టు డూ నైస్ క్యారెక్టర్ విల్ షూర్లీ గెట్ ఇన్వాల్వ్. దానికి నేను ఇన్వాల్వ్ అయ్యి ఎంజాయ్ చేశాను. అండ్ ఆల్సో తెలియకుండా, ఐ మీన్ మొన్నే F2లో యూనో వన్ వరుణ్కి ఒక మెంటోర్ లాగా గైడ్ లాగా ఉన్నాను. దీంట్లో కూడా ఒక మ్యాజికల్ క్యారెక్టర్కి వచ్చి యూనో ఐ హెల్ప్ హిమ్, ఐ గైడ్ హిమ్ టు గెయిన్ హిస్ లవ్. సో తెలియకుండా అలా ఆయన దేర్స్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఇన్ దిస్ ప్రాసెస్ యూనో ఐ హెల్పింగ్ హిమ్. సో మొన్న F2లో కూడా అదే ఫ్రెండ్షిప్, F2లో తప్పుదారి పట్టించారు, ఇందులో కరెక్ట్ గుడ్ వన్.
ఓకే, సో వరుణ్ గారు మీరు చెప్పండి, ఒక అలాదీన్ క్యారెక్టర్ అనేది ఒక స్పెషల్ క్యారెక్టర్, బాయ్ నెక్స్ట్ డోర్ యాక్చువల్లీ, అండ్ జీనీ ఇస్తాడు, గ్రాంట్స్ తీసుకుంటారు, వాట్ ఎవర్, కానీ మూడే ఉంటాయి పాపం. అలాంటివి ఇంకా మీకు మిగిలిపోయిన ఆశలు ఏమైనా ఉన్నాయా విచ్ యూ వాంట్ టు ఆస్క్ ద జీనీ? నిజంగా మీకు ఒక ల్యాంప్ దొరుకుతాయి ఇప్పుడు, నిజంగా మూడు సరిపో కోరికలు చాలా ఒకటే సార్, ఒకటే సార్, చాలా టఫ్ క్వశ్చన్, నేను ఆలోచించి చెప్పాలి దాన్ని, ఆలోచించండి. డెఫినెట్లీ వన్ థింగ్ ఐ వాంట్ టు స్ప్రెడ్ హ్యాపీనెస్ ఇన్ ద వరల్డ్, దట్స్ వన్ విష్. ఆమేన్, మే ఇట్ హ్యాపెన్. థ్యాంక్ యూ సో మచ్, వెల్ ఫెంటాస్టిక్ అండి, థ్యాంక్స్ ఫర్ కోఆపరేషన్, అండ్ యూ కెన్ ఆస్క్ ద క్వశ్చన్స్, అండ్ హియర్ వి ఓపెన్ ద క్వశ్చన్ ఆన్సర్ సెషన్. వెంకటేష్ గారు ఎక్కడారండి? ఎక్కడ నుంచి? సరే, ఇంగ్లీష్ ఎగ్జామ్ ఎగ్జామ్ లేదు ఇంట్రక్షన్ లేదు, చెప్పండి. సరే, ఇంగ్లీష్ సినిమాలు తెలుగులో డబ్ అయినప్పుడు ఆ తెలుగు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా, అది ఎలా అనిపించింది మీకు? బిగినింగ్ కొంచెం కొత్తగానే ఉండింది, తమాషాగా ఉండింది, కొంచెం కష్టంగానే ఉండింది, ఎందుకంటే నేను అమెరికన్ లాంగ్వేజ్ అక్కడ స్టేట్స్లో చదువుకొని వచ్చాను కదా, ఆ యాక్సెంట్ ఆ ఇది నేను బాగా ఎంజాయ్ చేస్తాను, బట్ మన తెలుగు ట్రాన్స్లేషన్కి వచ్చినసరికి కొంచెం కొత్తగానే ఉండింది. బట్ ఐ థింక్ ద క్యారెక్టర్ సో పవర్ఫుల్ అండ్ సో యూనో ఈస్ గాట్ ద షేడ్స్ ఆఫ్ లాట్ ఆఫ్ హ్యూమర్ అండ్ యూనో థింగ్ దాంతో చాలా కొత్తగా ఉండింది, అండ్ ఐ యూనో ఇట్ గాట్ ఇన్ టు ద క్యారెక్టర్, అండ్ ఐ చేసేటప్పుడు తర్వాత చూసినప్పుడు అరే నిజంగానే భలే ఉంది అనిపించింది. అండ్ ఐమ్ రియలీ గ్లాడ్ ఇట్ వాజ్ విల్ స్మిత్, అండ్ ఐ ఆల్వేస్ ఎంజాయిడ్ విల్ స్మిత్స్ ఫిల్మ్స్, అండ్ హీస్ డన్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్ ఇన్ దిస్ ఫిల్మ్, సో ఐ వాస్ రియలీ హ్యాపీ డూయింగ్ ద తెలుగు వర్షన్. ఎఫ్ టూ జర్నీ అలాదీన్కి ఏమైనా అడ్వాంటేజ్ అయింది ఎఫ్ టూ జర్నీ వరుణ్తో? అలాదీన్ అలాదీన్ బికాస్ దట్ ఇస్ అ క్లాసిక్ ఫిల్మ్, అండ్ తెలుగు ఆడియన్స్ తప్పకుండా అది బాగా ఎంజాయ్ చేస్తారు. బట్ the thing is both of us doing it for the film was coincidental, and it was really nice iddaram aa cinema cheyatam ekkado characters lo similarities unnayo intaki cheppinattu F2 lo kuda nenu tannu beginning konjam tease chesina tarvata konjam guide chestane unnanu deentlo kuda alane beginning edipustane untanu but tarvata mellaga friendship develop avuta untadi so you will see the film, you'll really like it, it will grow onto you. Yeah, నిజం చెప్పాలంటే ఫస్ట్ డే చూసిన తర్వాత కొంచెం కంగారు పడ్డాను, అంటే ఇది చేయగలవా లేదని, ఎందుకంటే ఇట్ వాస్ వెరీ వెరీ న్యూ, కొంచెం యాక్చువల్లీ లేచి వెళ్ళిపోయాను కూడా ఇంటికెళ్ళి, ఇదేంట్రా ఇరుక్కున్నానా ఏంటి జీనీ క్యారెక్టర్లో ఇలా అని. బట్ దట్ వాజ్ రియల్ ఛాలెంజ్, అండ్ ఒకసారి దాంట్లో వెళ్ళిపోతే ఐ రియలైజ్డ్ యు నో ఇట్ ఇస్ ఫన్, అండ్ ఐ జస్ట్ ఈవెన్ ఐ ఫ్రీక్డ్ అవుట్, నాకు కూడా చాలా బాగా ఐ మీన్ బాగా ఎంజాయ్ చేశాను. ఐ వుడ్ లైక్ టు నో దట్ అది ఎక్కడో నేను తెలియకుండా నిజ జీవితంలో కొంచెం జీనీ లాంటి వాడు నేను, ఐఎమ్ క్వైట్ ఒక క్రేజీ క్యారెక్టర్ ఎట్ హోమ్ విత్ మై చిల్డ్రన్, వాళ్ళకి అడిగింది ఇచ్చాను, ఐఎమ్ గ్రాంటింగ్ దర్ విషెస్, అండ్ దిస్ లాట్ ఆఫ్ ఫన్, ఐఎమ్ బేసికలీ లైక్ క్వైట్ ఎనర్జెటిక్ అండ్ క్వైట్ క్రేజీ ఎవ్రీడే, సో ఐ థింక్ విల్ స్మిత్ క్యారెక్టర్ ఆల్సో ఇస్ లైక్ దట్. అండ్ కొంచెం హోంవర్క్ చేశాను, ఎందుకంటే ఎస్పెషలీ ఇన్ ద వాయిస్ మాడ్యులేషన్లో ఐ న్యూ యూ హ్యాడ్ టు గెట్ ఇట్ రైట్ బికాస్ విల్ స్మిత్ డిడ్ అన్ అవుట్ స్టాండింగ్ జాబ్, అండ్ మన తెలుగు ఆడియన్స్కి అది రావాలి, రీచ్ అవ్వాలి, తప్పకుండా కరెక్ట్ చేస్తేనే అది బాగా ఎంజాయ్ చేస్తారని దీంతో కొంచెం సీరియస్గానే తీసుకొని ఐ డిడ్, ఐ మీన్ ఐ హోప్ ఆడియన్స్ లవ్ ఇట్ వాట్ ఇట్స్ కమ్ అవుట్ వెల్, దట్ వాట్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ told me. If really you become a genie and you can go to anybody in the film industry and just go and have some fun, ever telltaru andar daggara kelthanani okka daggara with me, I'll keep him with me if he's a genie. Sir, hi Varun garu, ee character kosam dubbing ki meer anta ayana preparations ela saagayi? మామూలుగా నేను చేసే సినిమాలు కూడా డబ్బింగ్ టైంకి వచ్చినప్పటికి నిజంగా చాలా కష్టం అన్నమాట. షూటింగ్లో యూ బి గివెన్ లైన్స్, మన ఎక్స్ప్రెషన్ చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ ఉంటుంది, అక్కడ చేసేది మళ్ళీ రెప్లికేట్ చేయాలి మనం ఒక క్లోజ్డ్ రూమ్లో చుట్టుపక్కల ఏం లేకుండా, ఇట్స్ యాక్చువల్లీ టఫ్ థింగ్ టు డబ్. కానీ ఈ సినిమాకి వచ్చినప్పటికీ నేను చేసిన సినిమాలో అంటే ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది మాకు, అంటే ఆల్రెడీ డైలాగ్ నేర్చుకుని ఆ డైలాగ్లు ఓవర్ అండ్ ఓవర్ చేసి కొంచెం ఈజీగా ఉంటుంది చెప్పడానికి. బట్ ఈ క్యారెక్టర్కి వచ్చినప్పటికీ ఇట్స్ సంథింగ్ యూనో యాక్ట్ మేం చేయలేదు, బట్ ఆ వాయిస్ ఇచ్చేటప్పుడు ఆ
కొంచెం అబ్బాయి ఎక్స్ప్రెషన్స్ అన్నీ పట్టుకుని అవి మ్యాచ్ అవ్వడానికి, ఇంకోటి ఇంగ్లీష్లో ఉంటుంది సో ఆ ట్రాన్సిషన్ తెలుగులో కరెక్ట్గా లిప్సింగ్ చేయడానికి ఇట్ వాజ్ లిటిల్ టఫ్, బట్ కష్టంగా ఉన్నా ఇట్ వాస్ నైస్. నాకు మెయిన్ అదే అన్న చిన్నప్పుడు నా చైల్డ్హుడ్ ఫిల్మ్కి నేను అలా ఇస్తున్నాను అన్న ఒక చిన్న థింగ్ కెప్ పుషింగ్ మీ అండ్ వెంకటేష్ గారితో చేస్తున్నాను అనేది మధ్య ఆయన నాకన్నా ముందే డబ్బింగ్ చెప్పేశారనమాట. సో నాకు ఎక్కడైనా అయిపోతే ఆపి వెంకటేష్ గారు క్లిప్ వేయండి అని చెప్పి ఆయన చూసి తర్వాత మళ్ళీ ఏదో చేస్తాను. కొత్తగా బియర్డ్ లుక్లో ఉన్నారు, దాని గురించి చెప్తారా? దిస్ ఇస్ ఫర్ మై నెక్స్ట్ ఫిల్మ్, సో యా ఐ యామ్ గోయింగ్ ఫర్ దట్. ఇద్దరికి భలే వర్క్అవుట్ అయిందని. సో ఎట్ సమ్ పాయింట్ యూ బోత్ వుడ్ హ్యావ్ బీన్ కన్విన్స్డ్ దట్ ఇట్ వెంట్ రియలీ క్రేజీ. సో మీ ఇద్దరికి కూడా కెన్ యూ జస్ట్ టెల్ అస్ వన్ పాయింట్ వేర్ యూ బోత్ వేర్ లైక్ ఫెల్ట్ భలే ఉంది మా ఇద్దరు అని. You mean while dubbing? What, dubbing and acting, your combination of chemistry, whatever you call it. No, that's, in fact, people love the combination because, like I said, when I first come and, see him and I grant the wishes, the way I go about training him and the way I go about, tutoring him and I think it's so funny and the way I tease him is so funny. And then I immediately look back at, F2, how, when he says he's going to get married and have that crazy expression, yeah, nezwa, you know, that kind of thing. So a lot of expressions are very loud and funny and, but the thing is, the magical part is very interesting and more than the thing, there's so much music. The music is outstanding. And so dialogue the part, a musical tone lo yeltu. We've not seen Telugu screen, audience have not seen such a kind of, the animation film was different, but this live action drama is going to be outstanding. And Varun also's character Aladdin is so cool, he's trying to get his love, he'll tell about his love story. The thing is, naaku ee character cheyaman cheppina mundu Venkatesh gar chestaranu cheppadu, so that was, even though I like Aladdin, I wanted up for it, whatever, Venkatesh gar chestapudu inga there was no thinking for me. I thought F2 మనం చేసిన తర్వాత దేర్స్ అ సర్టన్ మా వాయిసెస్ విన్నా కూడా ఎంతో కొంత రిలేటబుల్ ఉంటుంది జనాలకి అనే ఉద్దేశంలో బాగుంటుంది అనిపించింది. సో ఈ సినిమా వైల్ యూ ఆర్ డబ్బింగ్ ఫర్ అలాదిన్ యూ ఆల్మోస్ట్ లైక్ లెర్న్డ్ ఎవ్రీథింగ్ అబౌట్ హిస్ క్యారెక్టర్. సో ఇస్ దర్ ఎనీథింగ్ దట్ యూ రిలేట్ యువర్ సెల్ఫ్ విత్ వన్ ఫీచర్ ఆర్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ అలాదిన్? హీస్ బేసిక్లీ వెరీ సింపుల్. ఐ బిలీవ్ దట్ ఐఎమ్ ఆల్సో అ సింపుల్ పర్సన్. అది ఒక్కటే ఎక్కువ వరకు నేను చూశాను. అండ్ అబ్బాయి ఏంటంటే He's basically a very typical Indian hero on Mata Gar character, even though it's a Disney film. He's an underdog and love goes anyone jastadu o villain untadu vaadu godava. No, it's man telugu hero, correct? It's a very adanna, it's repothe cinema chusali identra Hollywood film manaku ardham kaatledu anu undadu. It has a very typical Indian telugu film format told in a very beautiful and magical way. So how was the whole experience? Like, you know, there are many other actors to whom they would have gone to, but finally you both have bagged the chance and it's done now. So how has been this experience? It's definitely nice to be associated with someone like Disney and to be working with Venkatesh Garu again. Or, you know, Guy Ritchie has been one of my favorite directors. I till the time they called me, I didn't know. And I was really excited for that. So ఇలాంటి సినిమాతో అసోసియేట్ అవ్వడం అనేది, ఇంత పెద్ద ఫిల్మ్తో అసోసియేట్ అవ్వడం అనేది, ఇట్స్ అన్ ఆనర్ అండ్ ఐ ఫీల్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ దట్ ఐ గాట్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. యూజువల్లీ డబ్బింగ్ అంటే ఈ సినిమా ఎస్పెషలీ దిస్ డిస్నీ క్లాసిక్ మన తెలుగు ఆడియన్స్ రావాలంటే తప్పకుండా యూనో రియల్గా ఉండాలి, రియల్గా అనిపించాలి. మన తెలుగు ఆడియన్స్ కూడా ఎంజాయ్ చేయాలంటే మంచి క్యారెక్టర్స్ మంచి వాయిసెస్ ఉండాలి. సో మేబీ దట్స్ వై దే టుక్ అస్. బట్ తప్పకుండా లోకల్ లాంగ్వేజ్లో ఈ సినిమా ఇంకా బాగా ఎంజాయ్ చేస్తారు, దేర్ ఇస్ నో డౌట్. బికాస్ ద స్టోరీ ఈజ్ సో పవర్ఫుల్, సో మెస్మరైజింగ్ అండ్ వెరీ యూనివర్సల్ థీమ్. సో తప్పకుండా ద ఎమోషన్స్ ఆర్ ఆల్ మన మన సినిమాల్లో లాగానే. సో దాంట్లో మన లోకల్ లాంగ్వేజ్ వాడితే తప్పకుండా ప్రేక్షకులు దే లవ్ ఇట్. అండ్ ఇన్ఫ్యాక్ట్ వన్స్ ఐ మీన్ తెలుగులో డబ్బింగ్ చెప్తానని చెప్పేసరికి దేర్ సో మెనీ మెసేజెస్ ఇప్పుడు చూస్తాం సార్, యూనో తెలుగులో ఉంది కాబట్టి వచ్చి చూస్తాం అనేది హండ్రెడ్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ మెసేజెస్. సో ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ యునో ద పబ్లిక్ అండ్ ఫ్యాన్స్ ఆర్ యునో ఈగర్లీ వెయిటింగ్ అండ్ ఐమ్ ష్యూర్ ఇట్ విల్ బి యునో గుడ్ అవుటింగ్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ ద హోల్ న్యూ జనరేషన్ హూ నాట్ యునో హూ మిస్డ్ అవుట్ ది యానిమేటెడ్ వర్జన్ అండ్ యూనో దే గోయింగ్ టు సీ ఇన్ ద లైఫ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్. సో తప్పకుండా ఇట్ విల్ రియలీ హెల్ప్ అండ్
audience will love this film in the Telugu language. Sir, it is, sir. ఎఫ్టూ నుంచి మీ కాంబినేషన్ చాలా సక్సెస్ఫుల్ కాంబినేషన్ గా పేరు వచ్చింది. మేము చాలా సినిమాలు చేస్తాం అంతేగా. ఇది ఒక పోటీ అవ్వచ్చు కదా భవిష్యత్తులో. సి అవెంజర్స్ వరల్డ్ వైడ్ పోటీ అయింది అమ్మా. వరల్డ్ వైడ్ పోటీ అయినప్పుడు మనం ఎంతకమ్మా దాని గురించి సి దట్ ఇస్ డిస్కషన్. ఇప్పుడు మీరు ఇట్లా ఎంకరేజ్ చేయడం వల్ల అట్లని కాదు. సి ఇప్పుడు అన్ని సినిమాలు అలా ఆడవు కదా. సి దీస్ ఆర్ క్లాసిక్స్. దీస్ ఆర్ I mean, Avengers is a film with where the characters have grown into everybody in every part of the world. I mean, different parts. Andre own chesestunnaru, the whole new generation. So, vaallu ee language lo aina chustaru. Vaallaki adi meer Telugu lo dub chesina chustaru, English as it is vachina chustaru. So, I think we should be strong enough and not feel insecure about anything. Endukante tappakunda mana cinemalu baagunte eppudaina chustaru. I think the content is enno saarlu ఏ డబ్బింగ్ సినిమాలు లేనప్పుడు కానీ ఇంగ్లీష్ సినిమాలు లేనప్పుడు ఎన్నో సినిమాలు హిట్ అయినాయి ఫ్లాప్ అయినాయి. దానికని వీ షుడ్ అఫ్ కోర్స్ ఇట్ విల్ ఎఫెక్ట్ దర్ ఇస్ నో డౌట్. అప్పుడు అలాంటి టైంలో అప్పుడు మనం తప్పకుండా వీ షుడ్ గ్రేస్ఫుల్లీ సీ దట్ యునో వీ రిలీజ్ ఆ ఫిల్మ్ సమ్ అదర్ టైమ్. సో ఐ థింక్ ఇట్స్ హౌ యూ అక్సెప్ట్ యునో సమ్ టైమ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.